రాజన్న సీసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యంతో వేలాది రూపాయల ప్యాడీ క్లీనర్ యంత్రాలు తుప్పుపడుతున్నాయి. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 75 ప్యాడీ క్లీనర్ యంత్రాలు అందుబాటులో ఉండగా సగానికి పైగా యంత్రాలు పనిచేయక వివిధ కారణాలతో మూలన పడ్డాయి. కొన్ని యంత్రాలు మోటార్లు రిపేర్లో ఉన్నాయని, కొన్ని మోటార్లు మాయమైనట్లు సమాచారం. రైతులకు ధాన్య కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు కాకుండా ప్యాడీ క్లీనర్ యంత్రాలను సరఫరా చేయాలని, నిర్లక్ష్యం కారణంగా రిపేరు చేయక కొన్ని తుప్పు పడుతుండటం, వేలాది రూపాయలు దుర్వినియోగం అవుతుండటం పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్యాడీ క్లీనర్ యంత్రాలు దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి ప్రజాధనాన్ని కాపాడాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీటి ఏంటంటే మనము వడ్లు కొనుగోలు అయిన తర్వాత వీటిని అజాగ్రత్తగా ఇక్కడ వదిలేసి ఈరోజు తుప్పుబట్టి పనికి రాకుండా పోయినాయి. లక్షలు వెచ్చించి ఇలా మార్కెట్ యార్డ్ వాళ్ళు వీటి మిషన్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ మిషన్లను కొనుగోలు చేసినటువంటి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక పనిచేసేటువంటి వాళ్ళు వీటిని పరివేషకుండా ఇక్కడ వట్టిగానే వదిలేయడం జరిగింది. ఎండకెండి వానకు నాని ఈ మొత్తం ఖరాబ్ అవ్వడం. ఇక్కడ మూడు మిషన్లు బయట మనకు ఒక చెత్త కుప్పల వారేసినట్టు పనికి ఇన్ప సామానికి పారేసే విధంగా ఇక్కడ వారేశారు. ఇది ఖరాబ్ అయిపోయినాయి. మనం చూసుకుంటే ఇంకా చూసుకుంటే అక్కడ లోపల ఉన్నట్టు అక్కడికి వెళ్తే దాదాపుగా 20 మిషన్లు ఉన్నాయి. ఆ 20 మిషన్లు